चंद्रबाबु लेख पै राजमंड्री सेंट्रल जेल अधिकारुलु ट्विस्ट इच्चारु। चंद्रबाबु पेरुतो विडुदलैन बहिरंग लेख जैल नुंचि रालदन्नारु। ఆ లేఖతో రాజమండ్రి జైలుకి ఎలాంటి సంబంధం లేదన్నారు। ఒకవేళ జైల్లో ముద్దాయి నుంచి లేఖ బయటికి వెళ్ళాలంటే జైలర్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు। జైలర్ ధృవీకరించాకే ప్రభుత్వ అధికారులకు కుటుంబ సభ్యులకు లేఖ ఇస్తారని వెల్లడించారు। ఇక చంద్రబాబు పేరుతో విడుదలైన లేఖలో ఆలస్యమైన న్యాయమే గెలుస్తుందని త్వరలోనే బయటికి వస్తారని రాసి ఉంది। ప్రజల నుంచి తనని ఎవరు వేరు చేయలేరని తాను ఉన్నది జైల్లో కాదు ప్రజల గుండెల్లో అని పేర్కొన్నారు। తాను జైలు నుంచి రాగానే పూర్తి స్థాయిలో మానిఫెస్టో విడుదల చేస్తారని బాబు పేరుతో లేఖలో పేర్కొన్నారు। चंद्रबाबु लेख पै राजमंड्री सेंट्रल जेल अधिकारुलु ट्विस्ट इच्चारु। चंद्रबाबु पेरुतो विडुदलैन बहिरंग लेख जैलु नुंचि रालदन्नारु। आ लेखतो राजमंड्री जैलुकु एलांटि संबंधं लेदन्नारु। ओकवेळ जैल्लो मुद्दायि नुंचि लेख बयटिकि वेल्लालंटे जैलर् अनुमति तप्पनिसरि अनि तेलिपारु। जैलर् ध्रुवीकरिंचाके प्रभुत्व अधिकारुलकु कुटुंब सभ्युलकु लेख इस्तारनि वेल्लडिंचारु। ఇక చంద్రబాబు పేరుతో విడుదలైన లేఖలో ఆలస్యమైన న్యాయమే గెలుస్తుందని త్వరలోనే బయటికి వస్తారని రాసి ఉంది। ప్రజల నుంచి తనని ఎవరు వేరు చేయలేరని తాను ఉన్నది జైల్లో కాదు ప్రజల గుండెల్లో అని పేర్కొన్నారు। తాను జైలు నుంచి రాగానే పూర్తి స్థాయిలో మానిఫెస్టో విడుదల చేస్తారని బాబు పేరుతో లేఖలో పేర్కొన్నారు। రైట్, మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం బాబు పేరుతో బయటికి వచ్చినటువంటి లేఖ విజువల్స్ మనం ఐన్ స్క్రీన్ లో చూస్తా ఉన్నాం। దీనికి సంబంధించిదైతే జైలు అధికారులు చెప్తున్నారు, డీటెయల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా। రైట్ గణేష్, స్క్రీన్ లో మనం చూస్తున్నాం బాబు పేరుతో విడుదలైనటువంటి లేఖ, కానీ దీనికి జైలు అధికారులకు ఎటువంటి సంబంధం లేదు, అసలు జైలు నుంచి రాలేదనేది బయటకు వస్తున్నటువంటి మాట, అదేవిధంగా జైలు అధికారులు చెప్తున్నటువంటి వాస్తవం। మరి డీటెయిల్స్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు విడుదల చేశారు? అంటే రాజమండ్రి నిన్న సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు లేఖ విడుదల చేశారన్న రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ లో చర్చనీ అంశం కావడం, మీడియాలో కూడా అదే ప్రచారం జరగడం జరిగింది। వాస్తవంగా ఏ ముద్దా అయినా తన సంతకంతో లేఖ విడుదల చేయాలంటే ముందుగా జైలు అధికారులకు చేయాల్సి ఉంటుంది, జైలర్ పరిశీలించి ధృవీకరణ దానికి చేయాల్సి ఉంటుంది, జైలర్ సంతకంతో పాటు స్టాంప్ వేసి కోర్టులకు లేదా ప్రభుత్వ అధికారులకు కుటుంబ సభ్యులకు ఇస్తారు। చంద్రబాబుతో విడుదలైనటువంటి ఏదైతే కరపత్రం ఉందో జైలు నుండి జారీ చేయలేదు అన్న అంశాలనైతే రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు చెప్పడం జరిగింది। అయితే ఇందులో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి లేఖలో ప్రస్తావించారు। చంద్రబాబు పేరుతో ఉన్నటువంటి ఏవైతే లేఖ ఉందో అందులో తన అరెస్టు అక్రమం అని చెప్పి అంతిమంగా న్యాయం జరుగుతుంది, త్వరలోనే బయటకు వస్తానని చెప్పి దసరా శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు అని చెప్పి ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు। అయితే ఇది చంద్రబాబు రాసింది కాదు, కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముద్రలతో కూడినటువంటి అంశాన్ని ఈ లేఖ ద్వారా ప్రజలకు విడుదల చేసింది। ఇది చంద్రబాబు రాసినటువంటి లేఖ కాదని చెప్పి జైలు అధికారులు చెప్పినటువంటి సందర్భం, దీని మీద తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళు స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది। లోకేష్ ఈ సమావేశం తర్వాత ఏదైతే యాక్షన్ కమిటీ భేటీ ఉందో దాని తర్వాత దీని మీద స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది। వాస్తవంగా చంద్రబాబు అందుబాటులో లేనటువంటి కారణంగా తెలుగుదేశం పార్టీ ఈ లేఖను విడుదల చేసింది అనేది ప్రచారం నడుస్తుంది। దీని మీద ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు, కేవలం చంద్రబాబు తన కేసులు ఎదుర్కోలేక ఇప్పటికే ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలకు దిగుతున్నారు, అది చంద్రబాబు రాసినటువంటి లేఖ కాదని చెప్పి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భం కూడా చూస్తే జైలు అధికారులు ఇవే అంశాలను ధృవీకరించారు। రైట్ గణేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్।